నెఫ్రాలజిస్ట్ అంటే ఎవరు, యూరాలజిస్ట్ అంటే ఎవరు, కిడ్నీ స్పెషలిస్ట్ అంటే ఎవరు, ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫామ్ మోర్ దాన్ 2000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. మెడికల్ స్పెషాలిటీ సిరీస్లో ఫస్ట్ వీడియోకి చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు, మీకు అందరికీ కూడా అది చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. సో అందుకనే ఈ మెడికల్ స్పెషాలిటీ సిరీస్లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్పెషాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఈరోజు మనము నెఫ్రాలజిస్ట్ అంటే ఏంటి, యూరాలజిస్ట్ అంటే ఏంటి, కిడ్నీ స్పెషలిస్ట్ అంటే ఏంటి తెలుసుకుందాం. మనం కిడ్నీ అంటే ఓన్లీ మన బాడీలో ఉండే రెండు కిడ్నీల గురించి మాత్రమే అనుకుంటాం. కిడ్నీ గురించి ఎప్పుడైతే టాపిక్ వస్తుందో, మన రెండు కిడ్నీలు, కిడ్నీకి కనెక్ట్ అయ్యే రెండు యురెటర్స్, అక్కడ నుంచి అవి బ్లాడర్కి కనెక్ట్ అవుతాయి, అక్కడ నుంచి యురెత్ర, దాని నుంచి బయటకు వెళ్ళే దారి. అండ్ ఇదే సిస్టమ్కి మన జెనిటల్ సిస్టమ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది, అందుకనే దీన్ని జెనిటో యూరినరీ సిస్టమ్ అని కూడా అంటారు. జెనిటల్ సిస్టమ్ అంటే మన మర్మాంగాలు. సో వీటిలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దీన్ని డీల్ చేసే వాళ్ళని మనం నెఫ్రాలజిస్ట్ అంటాము లేదా యూరాలజిస్ట్ అంటాం, కామన్గా వాడుక భాషలో కిడ్నీ స్పెషలిస్ట్ అంటాం. మరి ఒకేదానికి రెండు పదాలు ఎందుకు వాడాలి, నెఫ్రాలజిస్ట్ అని ఎందుకు అనాలి, యూరాలజిస్ట్ అని ఎందుకు అనాలి అంటే, సపోజ్ మీకున్న ప్రాబ్లం సింపుల్ మెడికల్ ప్రాబ్లం అనుకోండి, అంటే అది మందులతో నయమయ్యే ప్రాబ్లం అనుకోండి, అటువంటప్పుడు మీరు అప్రోచ్ అవ్వాల్సిన డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారు. వీళ్ళు మెడికేషన్ ద్వారా మీకు సరైన సలహా ఇచ్చి మీ జబ్బును తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇదే ఈ కిడ్నీ అండ్ ఈ ఇతర భాగాల్లో కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అవి మెడిసిన్ ద్వారా తొలగించలేము, మెడిసిన్ ద్వారా దాన్ని ట్రీట్ చేయలేము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, లేదా ఏదైనా గడ్డ తయారు కావచ్చు, లేదా ఏదైనా ట్యూమర్ కావచ్చు, ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు మీకు ట్రీట్ చేసే సర్జన్ ఎవరైతే ఉంటారో, స్పెషలైజ్డ్ కిడ్నీ సర్జన్, వాళ్ళని మనము యూరాలజిస్ట్ అని పిలుస్తాం. ఒక నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ నెఫ్రాలజిస్ట్ కానీ లేదా యూరాలజిస్ట్ అవ్వాలి అంటే రెండు వేరువేరు దారులు ఉన్నాయి. అదేంటి అంటే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తన స్టడీ పూర్తయిన తర్వాత మళ్ళీ పీజీ చేయవలసి ఉంటుంది, యూజువలీ మెడిసిన్లో ఎండీ చేయవలసి ఉంటుంది. అలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సూపర్ స్పెషలైజేషన్ గురించి ఎగ్జామ్ రాసి దెన్ నెఫ్రాలజీ వైపు వెళ్తారు, అంటే కిడ్నీ స్పెషలిస్ట్, మెడికల్లీ ట్రీటబుల్ కండిషన్. ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్ పీజీలో ఎంఎస్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ చేశారనుకోండి, అటువంటప్పుడు వీళ్ళు మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ చేసేటప్పుడు ఎంసీహెచ్ యూరాలజీని కనుక చూస్ చేసుకుంటే వీళ్ళు యూరాలజిస్టులు అవుతారు. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? కొన్ని మనం చేజేతులారా చేసుకుంటాము, ఇంకొన్ని జెనెటిక్గానే ఉంటాయి, ఇంకొన్ని వయసు పైబడే కొద్దీ వస్తాయి, ఇంకొన్ని ఏమో మనకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైనా వస్తుంటాయి కదండి, లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేదా హైపర్ టెన్షన్ కావచ్చు. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉండి కిడ్నీలు పాడవడానికి కారణమవుతాయి. మన చేతిలో ఉండి మనం జాగ్రత్త పడగలిగేది ఏంటి అంటే, వాటర్ తక్కువగా ఎవరైతే తాగుతూ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల వాటర్ తప్పకుండా తాగండి. అంతేకాకుండా మీకు గనక రక్తహీనత ఉందనుకోండి, అనీమియా, బ్లడ్ తక్కువ ఉందనుకోండి, తప్పకుండా చెక్ చేయించుకొని బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేలా ఫుడ్ తినండి, అండ్ అట్ ద సేమ్ టైం దానికి ప్రాపర్ మెడికేషన్ కూడా తీసుకోండి. మీలో చాలామంది రకరకాల మూలికలు కానీ, లేకపోతే రకరకాల చిట్కాలు కానీ, హౌస్ హోల్డ్ చిట్కాలని, లేకపోతే ఎవరో ఒకరు పక్కింటి ఆంటీ, ఎదురింటి బాబాయ్, ఏదో ఒకటి ఈ కషాయం తాగునా, లేకపోతే ఫలానా ఇది కలుపుకొని వాటర్లో మరిగిచ్చేసి తాగు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు సపోజ్ మీకు చెప్పే వ్యక్తి ఒక స్పెషలైజ్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్, లేకపోతే స్పెషలైజ్డ్ పర్సన్, న్యూట్రిషనిస్ట్ అయితే తప్పితే మీరు అలా వాడకండి. ఎందుకంటే మీరు ఏది మీ బాడీలోకి తీసుకున్నా దాన్ని ఫిల్టర్ చేయడానికి ఐదర్ లివర్ కానీ, లేకపోతే కిడ్నీ, ఈ రెండే మనకు ఉండేది. అండ్ మీరు తినే చెత్త చెదారం అంతా మళ్ళీ ఫిల్టర్ చేయాలంటే ఆ ప్రెషర్ అంతా కిడ్నీస్ మీద, లివర్ మీదనే పడుతుంది. అవి గనక చేయలేకపోయాయంటే క్రమక్రమంగా అవి పాడైపోతాయి. అవి పాడైపోయాయంటే మళ్ళీ దానిని రిపేర్ చేసుకోవడం చాలా కష్టం. మన కిడ్నీలు ఒక రోజులో 180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేసి దాంట్లో కాన్సన్ట్రేటెడ్ యూరిన్ని బయటకు తీస్తాయి. అంటే గంటకి 7.5 మన కిడ్నీ లాగా ఎఫిషియెంట్గా పనిచేసే ఫిల్టర్ని కనుక మనం తయారు చేయాలి అంటే మనకి ఒక 100 స్క్వేర్ ఫీట్ ఉండేటివి అట్లీస్ట్ ఒక 3 రూమ్లు కావాల్సి వస్తుంది.
అంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ అయితే కానీ దేవుడిచ్చిన మన ఇంత చిన్న కిడ్నీ పనిచేసే పని చేయలేదు. సో అందుకనే మీరు ఏది మీ బాడీలోకి తీసుకునేటప్పుడైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి, మీరు ఏం వాడుతున్నారు. మీకు ఏదో ఒక కిడ్నీ సంబంధిత ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, ఎలాగనుకుంటాము, యూరిన్లో మంట వస్తుందో లేకపోతే మన ఫ్లాంక్స్ ఏరియాలో పెయిన్ రావడం కానీ అటువంటిది ఏదైనా అనిపించింది అనుకోండి, డైరెక్ట్గా మీరు కిడ్నీ స్పెషలిస్ట్కో యూరాలజిస్ట్ దగ్గరకో వెళ్ళమని నా ఉద్దేశం కాదు. మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి. వాళ్ళు చూసి మీ పరిస్థితిని అబ్జర్వ్ చేసి అవసరమైతే ఏమైనా టెస్టులు చేస్తారు, లేదా అది కనుక సింపుల్ సిచ్యువేషన్ అయితే దాన్ని ట్రీట్ చేయడానికి మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ అలా చేసిన తర్వాత కూడా అది ట్రీట్ అవ్వట్లేదు, దానికి ఫర్దర్ హయ్యర్ స్పెషాలిటీ వాళ్ళు చూసి దానికి ప్రాపర్ మెడికేషన్ అందించాలి అని గనక వాళ్ళు నిర్ణయించుకుంటే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా ఐదర్ నెఫ్రాలజిస్ట్ దగ్గరకు కానీ లేకపోతే యూరాలజిస్ట్ దగ్గరకు కానీ రెఫర్ చేస్తారు. కొన్ని కొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లం వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కిడ్నీ ప్రాబ్లం వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్, అంటే మన బాడీలో ఫ్లూయిడ్ రిటైన్ అయిపోయి కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, వాటి వల్ల ఫర్దర్ చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటినీ ప్రాపర్గా ఈ నెఫ్రాలజిస్టే ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరికైతే జరుగుతుందో, అంటే ఎవరికైతే కిడ్నీలు ప్రాపర్గా పనిచేయట్లేదు, వాళ్ళ బాడీలో కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేదనుకోండి, అటువంటప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వేరే డోనర్ది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మీ దగ్గర రిలేటివ్స్ కావచ్చు లేదా అన్రిలేటెడ్ మ్యాచెస్ నుంచి కిడ్నీస్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి ఫాలో అప్, అంటే సర్జరీ పార్ట్ కాకుండా తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ అండ్ ఫాలో అప్ ఇవన్నీ కూడా నెఫ్రాలజిస్టే చూసుకుంటారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఒకరి కిడ్నీస్ ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదో అండ్ వాళ్ళ సీరం క్రియాటినిన్ లెవెల్స్ అండ్ వాళ్ళ అదర్ బ్లడ్ పారామీటర్స్ రేజ్ అవుతున్నాయనుకోండి, అటువంటప్పుడు కూడా మీ బ్లడ్ని శుద్ధి చేయడానికి ప్రత్యేకించి డయాలసిస్, అంటే హీమోడయాలసిస్ లేదా పెరిటోనల్ డయాలసిస్ అనే పద్ధతిని కూడా పర్ఫామ్ చేసేది నెఫ్రాలజిస్టే. వాళ్ళ గైడెన్స్లోనే ఈ డయాలసిస్ అనేటువంటివి ప్రాపర్ టెక్నీషియన్ సహాయంతో జరుగుతూ ఉంటుంది. మరి యూరాలజిస్ట్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నేను చెప్పాను కిడ్నీలు కిడ్నీ కింద యూరేటర్లు, యూరేటర్ కింద బ్లాడర్, బ్లాడర్ నుంచి మళ్ళీ యురెత్రా, ఇక్కడ ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది, అండ్ ఈ యురెత్రా తర్వాత మళ్ళీ జెనిటల్ ఆర్గాన్స్ అంటే మన మర్మాంగాలు. ఇప్పుడు వీటన్నిటిలో ఎక్కడ ఒక రకమైన స్టోన్ కావచ్చు లేకపోతే ఏదైనా కణితి కావచ్చు లేదా ట్యూమర్ కావచ్చు లేదా బీపీహెచ్ అంట బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లాసియా, ఒక 45 to 50 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత మన బ్లాడర్ కింద ఉండే ప్రాస్టేట్ గ్రంథి మగవాళ్ళల్లో కొంచెం ఉబ్బుతుందన్నమాట, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఇవన్నీ కూడా ఈ యూరాలజిస్టే డీల్ చేస్తారు. కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, ఇంకొంతమందికి బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, ఇంకొంతమందికి క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఫైనలీ ఎవరికైతే కిడ్నీస్ పాడైపోయినాయో వాళ్ళకి కొత్త కిడ్నీ మార్పిడి చేయాలనుకోండి, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి, ఇటువంటి సర్జరీస్ కూడా యూరాలజిస్ట్లే ఒక టీమ్ సహాయంతో చేస్తారు. నేను చెప్పినట్లు యూరాలజిస్టులు ఓన్లీ కిడ్నీ అండ్ యూరిన్ మాత్రమే కాకుండా జెనిటల్ ఏరియాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ట్రీట్ చేస్తారు. అంటే కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగ స్తంభన ప్రాపర్గా లేకపోవచ్చు, ఇంకొంతమందికి అంగం వంకరగా ఉండడం కానీ, ఇంకొంతమందికి ఇంకా ఏదైనా పెనిస్ సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం కానీ జరగవచ్చు. అటువంటి వాటికి మెడికల్గా ట్రీట్మెంట్ లేనప్పుడు సర్జికల్గా ప్రాపర్గా ట్రీట్ చేయగలిగే ఒకే ఒక డాక్టర్ ఎవరు అంటే యూరాలజిస్ట్ మాత్రమే. కొంతమంది పాపులేషన్ లింగ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటూ ఉంటారు, అంటే జెండర్ చేంజ్, సో అటువంటివి కూడా ఈ యూరాలజిస్ట్లే పర్ఫామ్ చేస్తారు. అండ్ ఫైనల్గా క్యాన్సర్ గడ్డలను కూడా ఒకవేళ ఈ జెనిటో యూరినరీ సిస్టమ్ నుంచి తీసివేయాలి అంటే దానికి కావాల్సింది యూరాలజిస్ట్ మాత్రమే. సో కిడ్నీ స్పెషలిస్ట్ అన్నా, నెఫ్రాలజిస్ట్ అన్నా అండ్ యూరాలజిస్ట్ అన్నా అందరూ డీల్ చేసేది కిడ్నీ అండ్ బ్లాడర్, దీనికి సంబంధించిన ఆర్గాన్స్ గురించి మాత్రమే. కానీ నెఫ్రాలజిస్ట్ అయితే మెడికల్గా ట్రీట్ చేస్తారు, యూరాలజిస్ట్ అయితే సర్జికల్గా ట్రీట్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ మీ డాక్టర్ గారు మీ ప్రాబ్లమ్ని చూసి ఈ ఫలానా సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తున్నారు అంటే దాని రీజన్స్ అర్థం చేసుకొని తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్ని ఎంత అర్లీగా సాల్వ్ చేసుకుంటే అంత మంచిది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుక ప్రత్యేకించి కిడ్నీ స్పెషలిస్ట్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.